పవన్ కళ్యాణ్ గారు చాలా గొప్పగా చెప్తూ ఉంటాడు, నేను పుస్తకాలు చదివా, అవి చదివా, ఈ చదివా, నా విధి విధానాలు అంటాడు. అసలు ఆ విధి విధానాలు అంటే ఏంటో ఆయనకి తెలుసో తెలియదు, నాకు అర్థం కావట్లా. కులాల గురించి మతాల గురించి మాట్లాడినని చెప్పి ఎక్కువ రెండు గురించి మాట్లాడే వ్యక్తి ఎవరన్నా ఉన్నాడంటే ఈ రాష్ట్రంలో ఆయన పవన్ కళ్యాణ్. జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి ప్రసాదం తింటాడా తినడా నాకు తెలియదు, నువ్వు వెళ్ళి సార్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు తింటాడో తినడో తెలుస్తుంది. ఆయన పాదయాత్ర బిగించేసేటప్పుడు తిరుపతి వెళ్ళి అక్కడి నుంచి బయలుదేరి ఇడుపులు పాయి వెళ్ళి పాదయాత్ర మొదలుపెట్టాడు. ఇచ్చాపురం నడుచుకుంటూ వెళ్ళినాక అక్కడి నుంచి డైరెక్ట్ ట్రైన్లో తిరుపతి వెళ్ళి అలిపిరి నుంచి నడుచుకుంటూ పైకి వెళ్ళి దర్శనం చేసుకుని మసీదుకి చర్చికి వెళ్ళినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు కులం ఏంటో మతం ఏంటో ఆయన చెప్పాల్సినటువంటి అవసరం ఆయనకేంటి? రెండు చోట్ల ఓడిపోయి పార్టీ పెట్టి డిపాజిట్లు ఎక్కడ రానటువంటి నాయకుడు వచ్చి అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు చెబుతాడా? చంద్రబాబు నాయుడు చెబుతాడు. సోనియా గాంధీనే సంతకం పెట్టి వెళ్ళిందంట తిరుపతిలో. నీ కులం ఏంటి, నీ మతం ఏంటి? ఒక ఆయన చెబుతాడు, మేము 151 మంది శాసనసభ్యులు మీటింగ్ పెట్టుకోవాలంట. పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారిని ఏమని పిలవాలో ఈయనకి చెప్పాలంట. జగన్ అని పిలవాలా, జగన్ రెడ్డి అని పిలవాలా, జగన్మోహన్ రెడ్డి అని పిలవాలా? నువ్వు కూడా పెట్టుకో, నీ డిపాజిట్లు పోయిన అభ్యర్థులందరితో మీటింగ్ పెట్టుకుని నిన్నేం నీ తండ్రి ఒక పేరు పెట్టాడు కళ్యాణ్ బాబు అని, మీ అన్నయ్య పవన్ కళ్యాణ్ గా మార్చాడు సినిమాల్లోకి రాగానే, నువ్వు అభిమానులు నిన్ను చూసి ఏం ఇస్తారు, అది పవర్ స్టార్ అని పెట్టారు. నీ యాక్టింగ్ డ్రామా చూసి మా పార్టీ వాళ్ళు పవన్ నాయుడు అని పెట్టారు. నీ దురాభిమానులు ప్యాకేజ్ స్టార్ అని పెట్టారు. నీకు కూడా చాలా పేర్లు ఉన్నాయి కదా, ఈ డిపాజిట్లు పోయిన వాళ్ళందరినీ కూర్చోబెట్టి పిలిచి 175 మందిని కూర్చోబెట్టి చర్చించి ఏమని పెట్టాలి, నీ పేరు ఏది కరెక్ట్ గా ఉంటుంది, నువ్వు చేసేటువంటి పనులకి నువ్వు రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయినందుకు నీదే కరెక్ట్గా ఉంటుంది, నువ్వు కూడా ఒక పేరు డిసైడ్ చేసి మాకు పెడితే చెప్తే మేము కూడా ఆ పేరుతోనే పిలుస్తాం.